हाई अंडी नमस्ते नेनु मी आयशा वेलकम बैक टू इस्मार्ट आयशा सोहेल सालिन वन चैनल मैं वीडियो पुच्चकाय तो आइस कैंडी एला तैयार चेसुकोलो चूपिस्तुन्नानु जनरल गा अयिते ई पुच्चकायनि डैरेक्ट गा तीसुकुंटेने चाला बागुंटुंदी इंका दींतो ज्यूस कूडा चेसुकोनि तागोच्चंडी चाला बागुंटुंदी ई ज्यूस कूडा समर लो पिल्ललु पेद्दलु आइस तिननडानिकि चाला इंट्रेस्ट चूपिस्तू उंटारु इला वाटर मिलन तो आइस कैंडीस चेसि पेट्टंडी चाला इष्टंगा तिंटारु ముందుగా ఒక మిక్సీ జార్ ని తీసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కల్ని ఒక రెండు కప్పుల వరకు తీసుకుంటున్నాను దీంట్లోకి 4-5 పుదీనా ఆకులను కూడా వేసుకుంటున్నాను దీంట్లోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల షుగర్ ని కూడా యాడ్ చేసుకోవాలి మీరు తీసుకున్న పుచ్చకాయ స్వీట్ ఎక్కువగా ఉంటే 2 స్పూన్స్ తీసుకోండి లేకపోతే 3 స్పూన్స్ వేసుకోండి ఇంకా కొంచెం బ్లాక్ సాల్ట్ తర్వాత 4-5 ఐస్ ముక్కల్ని కూడా వేసుకొని దీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ జ్యూస్ ని ఒక జాలి గిన్నె పెట్టుకొని దాంట్లో ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా ఫిల్టర్ చేసుకుంటే దీంట్లోని గింజలన్నీ మనకి సెపరేట్ అయిపోతాయి ఇలా సెపరేట్ అయిన ఈ జ్యూస్ లోకి ఒక అర చెక్క నిమ్మరసం ని పిండుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి వాటర్ మెలన్ జ్యూస్ రెడీ అయిపోతుందండి దీన్ని ఇలానే సర్వ్ చేసుకోవచ్చు మనం ఐస్ క్యాండీస్ తయారు చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కల్ని ఒక కప్పు వరకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని ఐస్ మోల్డ్స్ లోకి వేసుకోవడమే ఈ చిన్న చిన్న ముక్కలు మనం ఐస్ క్యాండీ తినేటప్పుడు మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్నాక ఇలా ఐస్ మోల్డ్స్ లోకి ఒక్కొక్క గరిట వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇలా అన్ని మోల్డ్స్ లోకి వేసుకున్నాక దీనికి వచ్చిన క్యాప్స్ ని కూడా పెట్టుకోవచ్చు లేదా మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే దాన్ని కూడా కవర్ చేసుకోవచ్చుండి నేనైతే క్యాప్స్ ని పెట్టకుండా సిల్వర్ ఫాయిల్ తో కవర్ చేస్తున్నాను ఇలా సిల్వర్ ఫాయిల్ తో కవర్ చేసుకొని పైన చాకు తో గాట్లు పెట్టుకొని దానిపైన ఐస్ పుల్లల్ని పెట్టేసుకుంటే మనకి వాటర్ మెలన్ ఐస్ క్యాండీ రెడీ అయిపోయిందండి దీని ఫ్రీజర్ లో ఒక 6 టు 8 అవర్స్ వరకు పెట్టుకుంటే మనకి ఈజీగా ఫ్రీజ్ అయిపోతుందండి ఈ ఐస్ క్యాండీస్ ఫ్రిజ్ లో పెట్టినప్పుడు టెంపరేచర్ లోలో కాకుండా మీడియం టు హై లో పెట్టుకుంటే మనకి తొందరగా ఫ్రీజ్ అవుతాయి మీ దగ్గర మోల్డ్స్ లేకపోతే ఇలా గ్లాస్ లో కూడా వేసుకొని మనం ఐస్ క్యాండీని తయారు చేసుకోవచ్చు నా దగ్గర మిగిలిన ఈ జ్యూస్ ని ఇలా గ్లాస్ లోకి వేసుకుంటున్నాను ఇలా గ్లాస్ లోకి వేసుకొని దీని కూడా సిల్వర్ ఫాయిల్ తో కవర్ చేసుకొని చిన్న గాట్లు పెట్టుకొని దీనిపైన కూడా ఐస్ క్రీమ్ పుల్లని పెట్టి దీని కూడా ఫ్రీజర్ లో పెట్టేసుకుంటే మనకి ఐస్ క్యాండీ తయారైపోతుంది మనం ఫ్రూట్స్ తో తయారు చేసుకున్న ఏ క్యాండీస్ అయినా కానీ మనం ఇమిడియట్ గా సర్వ్ చేసుకుంటేనే మనకి టేస్టీగా ఉంటాయి లేకపోతే తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం తొందరగానే సర్వ్ చేసుకోవాలండి ఇలా 8 అవర్స్ తర్వాత దీని ఓపెన్ చేసి చూస్తే చూడండి మనకి వాటర్ మెలన్ ఐస్ క్యాండీస్ రెడీ అయిపోయాయి దీని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసినా మనకి ఈజీగా వచ్చేస్తాయి లేదా ఇలా వాటర్ బౌల్ లో పెట్టి ఒక 10 టు 20 సెకండ్స్ పెడితే చాలు మనకి ఈజీగా వచ్చేస్తాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో వీటిని ఇమిడియట్ గా సర్వ్ చేసుకోవాలండి మనం ఎక్కువ సేపు బయట పెట్టినా కరిగిపోతాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా ఐస్ క్యాండీస్ చేసి పెడితే ఇంకా ఫ్రూట్స్ తినని పిల్లలకి కూడా ఇలా ఐస్ క్యాండీస్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ ఐస్ క్యాండీస్ ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్నో ఇలాంటి టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బై